హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ నేను ఈరోజు ఏం టాపిక్ చెప్పబోతున్నానో తమనైల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా మనందరికీ ఉండే అలవాట్లలోని ఇంటి ఖర్చును పెంచే అలవాట్లు ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నానండి అందరం అనుకుంటాము ఎవరు స్టేటస్ని బట్టి ఆళ్ళు ఎవరి ఆదాయాన్ని బట్టి ఆళ్ళు ఈ నెల వచ్చే ఆదాయంలోని ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గించాలి పొదుపు చేయాలి అది ఎలా చేయాలి మనం ఏం ఖర్చు తగ్గించాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ ఖర్చును పెంచే అలవాట్లు ఏంటో ముందు తెలుసుకుంటే ఖర్చుని ఎలా తగ్గించాలి అన్నది మనం ఒకసారి గమనించుకుంటే ఆదాయాన్ని పొదుపు చేయడం చాలా ఈజీ అనమాట నెలకి ఇరవై వేలు సంపాదించేవాళ్ళైనా యాభై వేలు సంపాదించే వాళ్ళైనా లక్ష సంపాదించేవాళ్ళైనా కూడా కంపల్సరీ పొదుపు అనేది చేయాలి అందులోని మన అలవాట్లు అని చెప్పాను కదా ఖర్చును పెంచే అలవాట్లు అందులో మెయిన్ వచ్చేసి షాపింగ్ అండి ఈ షాపింగ్లోని మళ్ళీ నాలుగు రకాలు మనం ఎక్కువగా ఖర్చు పెట్టేది షాపింగ్కే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవాలి అందులోని నాలుగు రకాల షాపింగ్స్లోని ఆన్లైన్ షాపింగ్ ఒకటి ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఎంత డేంజర్ అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా కానీ చేస్తూనే ఉంటాం అలానే ఆఫ్లైన్ షాపింగ్ అంటే మామూలుగా షాపింగ్స్కి వెళ్ళి చేస్తూ ఉంటాం కదా అది అలానే డిస్కౌంట్ షాపింగ్ ఈ డిస్కౌంట్ షాపింగ్ కూడా అంతే అవసరం లేకుండానే వాళ్ళు డిస్కౌంట్ పెట్టారు కదా ఏదో ఊరికనే ఇచ్చేస్తున్నట్టుగాను డిస్కౌంట్ పెట్టారు పలానా షాప్లో అనేసి హడావిడిగా బయలుదేరిపోతూ ఉంటాం అన్నమాట ఈ డిస్కౌంట్ షాపింగ్ కూడా చాలా ప్రమాదం అండి తర్వాత లాస్ట్ది వచ్చేసి ఏలామరీ షాపింగ్ యలామరీ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా అదే అంటే మనకు అవసరం లేకపోయినా మనకు ఆ థాట్ లేకపోయినా కానీ ఎవరో పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వెళ్తున్నారు అనేసి మనం వెళ్తూ ఉంటాం కదా వెళ్ళి ఆ చూసింది బాగుందని తెచ్చుకుంటాం గట్రా చేస్తూ ఉంటాం కదా దాన్నే ఎలా షాపింగ్ అంటారనమాట దానివల్ల ఆ వస్తువు కొనడం వల్ల మనకు ఉపయోగం లేకపోయినా కానీ చేసే షాపింగే ఎలా షాపింగ్ ఒకళ్ళని చూసి ఇంకోహిలో తీసుకోవడం అనమాట అలా ఈ నాలుగు రకాల షాపింగ్స్ కూడా మనకు ఉపయోగం ఉన్నాయా లేదా మనం కొనే ఐటమ్ మన ఇంట్లోకి అవసరమా మన వంటికి అవసరమా అన్నది చూసుకొని చేస్తే బాగుంటుందండి ఏదో షాపింగ్కి వెళ్ళిపోయాము సరదాగా చూడ్డానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ చూడడానికి వెళ్ళి కూడా మనీ ఖర్చు పెడతాం అక్కడ ఎందుకంటే చూడ్డానికి వెళ్తాము నచ్చుతుంది దాది పూర్తి ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ తీసుకుంటూ ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం దేనికి ఖర్చు పెడతామంటే కార్లు కార్లు ఏంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా కారు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అన్న కోరికలు బాగా ఉంటాయి కానీ ఆ కార్ని మనం కొనగలమా లేదా ఒకవేళ ఈఎంఐలో తీసుకుంటే ఆ ఈఎంఐ మనం కట్టగలమా లేదా అని మాత్రం ముందు ఆలోచించు మన దగ్గర ఒక నాలుగైదు లక్షలు ఉన్నాయంటే వెంటనే కార్ తీసుకుందామా తిరగడానికి బాగుంటుంది పిల్లలతో తిరగడానికి బాగుంటుంది అందరం చక్కగా లాంగ్ జర్నీస్ కట్టా వెళ్ళొచ్చు అన్న తాట్టుతో డబ్బులు సగం డబ్బులు ఉన్నాయి కదా మిగిలింది ఎలాగ ఈఎంఐ కట్టుకొని తీర్చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు అది చాలా మిస్టేక్ అండి అలానే లాంగ్ జర్నీస్ లాంగ్ జర్నీస్ ఎప్పుడైనా వెళ్తే పర్వాలేదు కానీ రెగ్యులర్గా అస్తమాను బయటకు వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళినా కానీ అది కూడా చాలా ఖర్చు అనమాట లాంగ్ జర్నీస్ ట్రిప్స్ వేసినప్పుడు ఏదో వెళ్ళి తిరిగేసి రాము కదా మళ్ళీ అక్కడ కూడా ఏదో షాపింగ్ చేస్తూనే ఉంటాము షాపింగ్ అనే అలవాటు చాలా భయంకరమైందండి ఎందుకంటే చూసిన ప్రతీది కూడా ఇంట్లోకి అవసరమా లేదా అన్నది ముందే ఆలోచించము బాగుందన్న ఒక ఉద్దేశంతోనే తీసుకుంటామనమాట అవి తీరా తెచ్చుకొని ఇంటి నిండా అక్కడ ఇక్కడ పడేస్తాం తప్ప ఉపయోగించేది చాలా తక్కువ థర్డ్ పాయింట్ వచ్చేసి గొప్పలు అంటే వాళ్ళని చూసి వేళ్ళని చూసి ఇవి అవి పూజల్లో కానీ ఫర్నిచర్ ఐటమ్ కొనడంలో కానీ ఇంట్లోకి ఏదైనా కానీ వేరే వాళ్ళని చూసి మనం గొప్పకి వెళ్తాం చూడండి ఆ పనులు కూడా చాలా తప్పనమాట మన తాహతను బట్టి ఉందో చూసుకొని దాన్ని బట్టి హెచ్చుకు వెళ్తే పర్వాలేదు కానీ హెచ్చు గొప్పలు వాళ్ళని వీళ్ళని చూసి మాత్రం అసలు చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు పూజలు చాలా గ్రాండ్గా చేశారు ఒక యాభై మందికి భోజనాలు పెట్టారు వాళ్ళ ఇంట్లోని చాలా మంచి ఫర్నిచర్ ఉంది అనేసి వాళ్ళని వీళ్ళని చూస్తాం కదా ఒకరిని చూసి మాత్రం ఎప్పుడు హెచ్చలకి గొప్పలకి వెళ్ళే పనులు మాత్రం అసలు చేయొద్దండి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు తగ్గించుకోవడం ఎలా కరెంటు గ్యాస్ అనేది మ్యాక్సిమం ఇంట్లో ఉండే ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అది ఎలా అంటే కరెంటు బిల్లు అనేది అనవసరంగా లైట్లు ఫ్యాన్లు గ్రేజర్లు ఏసీలు వేసేసి ఆఫ్ చేయకుండా ఉంచేస్తూ ఉంటాము అలాగ కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది మనకి ఉపయోగం అయిపోయిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయడం అనేది చాలా మంచి అలవాటు అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఈ గ్యాస్ కూడాను పెద్ద పెద్ద మంట పెట్టి అదే హై ఫ్లేమ్లో పెట్టి వంటలు చేయడం వల్ల కూడా గ్యాస్ అనేది బయటకు వచ్చేసి మంట గ్యాస్ అనేది వేస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సిమ్లో పెట్టుకొని వంట చేసుకుంటే వంట టేస్ట్గా ఉంటుంది గ్యాస్ బిల్లు కూడా తక్కువగా ఎక్కువ కాలం గ్యాస్ అనేది వస్తుంది అనమాట అలాగా కరెంటు గ్యాస్ కూడా మంచిలోనే ఉంటుందండి ఆ రెండింటిని తగ్గించుకోవడం అనేది పిల్లలకి కూడా చెప్తూ ఉండాలి లైట్లు ఫ్యాన్లు ఏమైనా ఎక్కువ మనకు ఉపయోగం లేకుండా తిరుగుతూ ఉన్నా ఎక్కడైనాను స్విచ్ ఆఫ్ చేసేయండి అమ్మా అనేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే గనక కరెంట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ మెయిన్ పాయింట్ ఎక్కువగా యూ ఖర్చు పెట్టేది ఫోన్స్కి అండి ఈ ఫోన్స్ ఎలా ఖర్చు పెడతారంటే ఒక ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో గట్టిగా వన్ ఇయర్ వాడి మళ్ళీ ఫోన్ని ఎక్స్చేంజ్ చేసేస్తూ ఉంటారు ఎందుకు అది బాగా ఉన్నప్పుడు మార్చడము కొత్త మోడల్స్ వచ్చినాయి ఈ మోడల్ బాగుంటుంది ఈ మోడల్ కెమెరా బాగుంటుంది అనేసి రకరకాల ఫ్యూచర్స్తోని వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటే ఫోన్స్ని అవన్నీ చూసి మనము ఉన్న ఫోన్ని మార్చేసి కొంటా ఉంటారు ఈ పాత ఫోన్కి అసలు వాల్యూనే కట్టడు కొత్త ఫోన్ ఏమో వేలల్లో తీసుకుంటూ ఉంటారు అలా ఫోన్స్కి ఫోన్ రిలేటెడ్ ఐటమ్స్కి కూడా చాలా ఖర్చు చేస్తూ ఉంటాం మనం మనకి తెలియకుండా మనం అనుకోకుండా చేసే ఖర్చుల్లోని ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అనమాట ఏంటంటే ఇవన్నీ అవసరమే మనకి ఇంట్లో అనుకుంటాం కానీ అవసరం లేనియే చాలా ఉంటాయి మెయిన్ వచ్చేసి షాపింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోకి తెచ్చుకునే ఐటమ్స్ కూడాను కిరాణా సరుకులైనా ఏవైనా కానీ డ్రెస్సెస్ కొనుక్కున్నా లేదంటే మేకప్ ఐటమ్స్ కొనుక్కున్నా ఏవి కొనుక్కున్నా కానీ మనకు అవి అవసరమా కాదా అని ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అన్నమాట అలానే లగ్జరీ ఐటమ్స్ కానీ అలానే హెచ్చులకి వెళ్ళడం కానీ ఇటువంటి అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించుకున్నామంటే ఆటోమేటిక్గాను మన ఇంట్లో ఖర్చు అనేది చాలా మటు సగానికి సగం తగ్గుతుందండి మనకి నెల వచ్చేసరికి ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుందంటే మనం ఈ అలవాట్లు అన్నిటిలోని మ్యాక్సిమము తగ్గించుకుంటూ వచ్చామంటే పదివేలు ఖర్చుని తగ్గించవచ్చు అనమాట ఈ ఐదు అలవాట్లు మనకు ఉన్నాయో లేదో వీటికి మనం బాగా అడెప్ట్ అయిపోయామో లేదో చూసుకుంటే ఖర్చు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు అనేసి ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం ఉండదు కదా మనం వేటి వేటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అవి మనకు ఉపయోగపడుతున్నాయా లేదా అని ఒకసారి ఆలోచించుకున్నామంటే సరిపోద్ది ఇక్కడ నేను చెప్పిన అన్నీ కూడా వేస్ట్ ఐటమ్స్ అని కాదండి మనకు ఉన్నాయన్నీ వేస్ట్ అలవాట్లని కాదు నా ఉద్దేశంలోని అంటే అనవసరంగా కొనేవి చేసేవి ఎక్కువ ఉంటాయి కదా అవి ఏంటో ఒకసారి చూసుకుంటే సరిపోద్ది అనమాట మనకు వచ్చే ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఖర్చుని తగ్గించుకోవచ్చు ఆదాయానికన్నా ఖర్చు ఎప్పుడూ కూడా పెరగకూడదు అనమాట మనకి ఒక పది రూపాయలు వస్తాయి అంటే ఒక నాలుగైదు రూపాయలులోనే ఖర్చు అనేది ముగించేసుకోవాలి ఆ మంత్కి కనీసము ఒక ఫోర్ పర్సెంట్ అయినా సేవ్ చేసుకునేలా ఉంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం ఫేస్ చేయగలమన్న ధైర్యం ముందు అనమాట ఎవరైనా కానీ ఎంత ఆదాయం వచ్చే వాళ్ళైనా కానీ వాళ్ళ ఆదాయంలోని కంపల్సరీ ఖర్చుని కొద్దిగా తగ్గించుకొని దాన్ని పొదుపు రూపంలోని అది సేవింగ్ రూపంలో పక్కన పెట్టుకున్నామంటే అది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి మనకి ఎప్పుడు కూడా రోజులన్నీ ఒకేలా ఉండవు కదా డబ్బు అవసరం అనేది కంపల్సరీ ఏదో ఒక పరిస్థితిలో ఉంటుంది అప్పుడు మనం పొదుపు చేసుకున్న అమౌంట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అది ఎంత తక్కువ అమౌంట్ అయినా కానీ అప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది అందుకని కంపల్సరీ మనకి ఖర్చు అయ్యే దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండండి అలానే మనకి ఏ అలవాట్ల వల్ల ఖర్చు ఎక్కువ అన్నది కూడా చూసుకొని అవి అవసరం లేని అలవాట్లు అవసరం లేని ఖర్చులు అయితే గనక మ్యాక్సిమం తగ్గించుకోవడానికి కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ ఉండండి నేను చెప్పిన పాయింట్స్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్